హాయ్ ఫ్రెండ్స్, మీరు ప్రతిరోజు పాలు తాగితే మీ శరీరానికి ఏం జరుగుతుంది? వెల్నెస్ ప్రపంచంలో పాలుకి చెడ్డ పేరైతే ఉంది. కొంతమంది ఇది మొటిమల నుండి మంట వరకు ప్రతీది కలిగిస్తుందని అయితే కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ మీరు ప్రతిరోజు పాలు తాగినప్పుడు మీ శరీరానికి అసలు ఏం జరుగుతుంది, ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వారు చూసినట్లయినా, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. సో దయచేసి అయితే సపోర్ట్ చేయండి. సో ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. పాలు చాలా అవాంఛిత ఆరోగ్య ఫలితాలకు కారణమని చెప్పవచ్చు. డైరీ వల్ల మొటిమలు వస్తాయని, మంటను పెంచుతుందని, ఇంకా మీ బరువు తగ్గకపోవడానికి కారణం కూడా అవుతుందని మీరు విన్నారని ఇది ఖచ్చితంగా నేనైతే అనుకుంటున్నాను. కొంతమంది స్పాయిలర్స్, లాక్టోస్ అసహనం లేదా డైరీకి అలర్జీ లేని వారికి పరిశోధన ఆ వాదనలను అయితే బ్యాకప్ అయితే చేయదట. దాంట్లో క్యాలరీలు 122 ఉంటాయి. సో ప్రోటీన్ 8 గ్రాములు ఉంటాయి. మొత్తం కొవ్వు 5 గ్రాములు ఉంటాయి. సంతృప్త కొవ్వు అయితే 3 గ్రాములు ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ వచ్చి 12 గ్రాములు ఉంటాయి. ఇంకా ఫైబర్ అయితే 0 గ్రామ్స్. ఇంకా చక్కెర వచ్చి 12 గ్రాములు అయితే సహజంగా లభిస్తుంది. ఏ వయసులోనైనా ఆరోగ్యంగా ఉండాలంటే పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు అయితే చెప్తారు. ప్రతిరోజు 1 గ్లాస్ పాలు తాగితే దంతాలు ఎముకలు దృఢంగా ఉంటాయి, గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది, కండరాల్లో బలం ఉంటుంది. ఇంకా ఏ ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. పాలను సంపూర్ణమైన ఆహారంగా పరిగణిస్తారు. పుట్టిననాటి నుంచి ఏ జీవైనా ముందు పాలే తాగుతుంది. పాలల్లో ప్రోటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ డి, ఇంకా బి కాంప్లెక్స్ విటమిన్లు, కాల్షియం, జింక్, పొటాషియం వంటి మినరల్స్ అయితే ఉంటాయి. పిల్లలైనా పెద్దలైనా ఏ వయసు వారైనా పాలు తాగితే ఎంతో మంచిది. జూన్1 ప్రపంచ పాల దినోత్సవంగా అయితే నిర్వహిస్తారు. సో పాలల్లో కాల్షియం నిండుగా అయితే ఉంటుంది. పాలు తాగితే అది ఎముకలు, దంతాల ఆరోగ్యానికి దోహదం అయితే చేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా కూడా ఉంటుందట. బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుందట. పాలు తాగడం ద్వారా ఎముకల సాంద్రతను మెరుగుపరుచుకోవచ్చు. అంటే ఎముకలు తయారుకయ్యే కాల్షియం పాలు తాగితే పుష్కలంగా లభిస్తుందట. ఇక ఇది మీ కండరాల పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుందట. సో శరీరంలో ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు అవసరమైన బి విటమిన్లు పాలల్లో పుష్కలంగా అయితే ఉంటాయి. సో బలమైన దంతాలు కావాలంటే అయితే ప్రతిరోజు పాలు అయితే తాగితే చాలా మంచిది అంటారు దంతాలకి. మీరు రోజు పాలు తాగితే మీ రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అయితే అవుతుందట. అది మీరు వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని అయితే తగ్గిస్తుందట. అలాగే రక్తంలో చక్కెరను అయితే తగ్గిస్తుందట. పాలు తాగడం ద్వారా శరీరానికి రోజువారీగా అవసరమయ్యే ప్రోటీన్, అమినో ఆమ్లాలు లభిస్తాయి. అంతేకాదు ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుందట. ఇంకా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుందట. ఇక ఎముకలు బలోపేతం అనేది కామనే. సో ఒత్తిడిని అయితే తగ్గిస్తుందంట. రాత్రి గోరువెచ్చని పాలు తాగడం వల్ల ఒత్తిడి తగ్గడంలో సహాయపడుతుంది. ఇది పాలలో నిర్దిష్ట అమినో ఆమ్లాల ఉనికిని, కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుందట. సో ఫలితంగా మీరు ఉదయం ఎలాంటి ఆందోళన లేకుండా అయితే మేల్కొంటారు. సో మంచి నిద్రను కూడా ఇస్తుందట. పాలల్లో ఉండే ట్రిప్టోఫాన్ అండ్ మెలటోనిన్ అనే 2 సమ్మేళనాలు మంచి నిద్రను అయితే కలిగిస్తాయి. ఇంకా ట్రిప్టోఫాన్ సెరోటోనిన్ హార్మోన్ విడుదలైతే చేస్తుందట. ఇది మానసిక స్థితిని అయితే మెరుగుపరుస్తుంది. ఇంకా విశ్రాంతిని కూడా చేకూరుస్తుందంట. అలాగే మెలటోనిన్ కూడా స్లీప్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది మీకు నిద్రను కలిగించే హార్మోన్. కాబట్టి పాలు తాగడం వల్ల హాయిగా నిద్ర అయితే పడుతుందట. ఇంకా చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే పాలు తాగడం వల్ల మొటిమలు పెరుగుతాయి అనేది చాలామందికి అయితే డౌట్ వస్తుంది. ఇది సైంటిఫిక్గా అయితే కొంతమంది ప్రూవ్ అయిందంటున్నారు, కొంతమంది ప్రూవ్ అవ్వలేదు అంటున్నారు. సో ఏదేమైనా పాలు తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి తప్పించి, కానీ అనారోగ్య ప్రయోజనాలు అయితే చాలా తక్కువ ఉంటాయి. కానీ కొంతమంది కొంత ఏజ్ వరకే ఇవైతే ప్రయోజనకరంగా ఉంటాయి. సో మిగతా ఏజ్ పెరిగే కొద్దీ పాలు అనేది ప్రమాదకరంగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే 50 ఏజ్ వచ్చిన తర్వాత, 45 ఏజ్ వచ్చిన తర్వాత పాలు తాగితే కొంతమందికి అయితే పడదు. సో కొంతమందికి అయితే పడుతుంది. ఎందుకంటే అజీర్తి చేస్తుందని చెప్తారు, స్టమక్ కొంచెం అప్సెట్గా ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. సో ఎందుకైనా మంచిది, కొంత ఏజ్ వరకు అయితే పాలు తాగితే తీసుకోండి, ఇంకొంతమంది అయితే తీసుకోవద్దని నా ఉదాహరణ. సో ఈ వీడియోని అయితే ఇక్కడ తయారు చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.